హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. ఏ మాత్రం సుక్కి లేకుండా ఎంతో ఈజీగా అర్థమయ్యే టిప్స్ తోని మీ ముందుకు వచ్చేసింది మీ అంజని. అయితే ఈ రోజు మనం ఏం తెలుసుకుందామంటే హెయిర్ డై గురించి తెలుసుకుందామండి. నేటి తరంలోని వయసుతో నిమిత్తం లేకుండాను పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరికీ కూడా ఇదే కదండి ప్రాబ్లము. అయితే జనరల్ గా పెద్దవాళ్ళకి ఎక్కువగా గ్రే హెయిర్ అనేది వస్తుంది, అది సర్వసాధారణం, మనకి ఏజ్ బట్టి వస్తుంది. అయితే చిన్న పిల్లలకి, టీనేజర్స్ ఎవరైతే ఉంటారో వారికి వచ్చినట్లయితే ఇది ఒక పెద్ద ప్రాబ్లం లా కనిపిస్తుంది అనమాట. అండ్ వాళ్ళకి ఎటువంటి ఆప్షన్ అనేది ఉండదు. డై వేసుకున్నామంటే మళ్ళీ ఉన్న వెంట్రుకలు కూడాను కలర్ చేంజ్ అయిపోతాయేమో అనే భయంతో ఉంటారు. మరికొంతమంది ఏంటంటే కంప్లీట్గా హెయిర్ కలర్ చేంజ్ అయిపోతుందని భయపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి భయాలు ఏమీ లేకుండా మనం ఇంట్లోనే చక్కగా డై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి న్యాచురల్గా అనేది అని గురించి తెలుసుకుందాము. అయితే ఈ డై వేసుకోవడం వల్ల ఇంకా గ్రే హెయిర్ రాకుండా ఉంటుందన్నమాట, ఎందుకంటే ఇందులో మనం న్యాచురల్గా చేస్తున్నాం కాబట్టి. అయితే అందరికీ తెలిసిందే మందార పువ్వుని ఉపయోగించి మనం ఎన్నో రకాల డై అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ రోజు మనం ఈ డైని ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందామండి. ప్రత్యేకంగా మనకి ఇక్కడ చాలా ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదు, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ తోని మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ డైని. కొంచెం వార్మ్ వాటర్ కావాలి, ఇంకా అలాగే ఫ్రెష్ హైబిస్కస్ కావాలి. మనకి రేకు మందార కన్నా ముద్ద మందార అయితే ఇంకా మంచిగా వస్తుంది అనమాట, అది కూడా రెడ్ కలర్ ఉన్నట్లయితే చాలా మంచి కలర్ అనేది వస్తుంది. నా దగ్గర ఇవే అవైలబుల్గా ఉన్నాయి, అందుకే నేను ఇవి తీసుకున్నాను మీకు చూపించడం కోసం కాబట్టి నేను ఒక 5 తీసుకున్నాను. అదే మీ హెయిర్ అంతటికి కూడా పట్టించాలి అనుకునేటప్పుడు మీరు ఒక 15-20 ఫ్లవర్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ముద్ద మందారం తీసుకున్నట్లయితే మీకు చాలా బాగా పనికొస్తుంది. సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోరింటాక్ అండి. మీ దగ్గర ఉన్నట్లయితే పర్వాలేదు, ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండాలని రూల్ ఏం లేదు కదా. సో అలాంటప్పుడు మీరు ఏదైనా ఒక గోరింటాక్ ప్యాకెట్ని తీసుకోండి, ఇలా హెన్నా ప్యాకెట్ని తీసుకోండి. నూపురు హెన్నా అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. అండ్ కొంచెం వార్మ్ వాటర్, ఈ మూడింటిని కలిపి మనం ఇప్పుడు డై ప్రిపేర్ చేద్దాము. ఎలా చేద్దాం అనేది ఇప్పుడు చూసేయండి. మీకు మిక్సీ జార్ ఉంటే మిక్సీ జార్లో వేసుకోవచ్చు, లేదంటే ఇలాంటి దాంట్లో వేసుకొని చక్కగా నలగొట్టుకోండి. ఈ ఫ్లవర్స్ అన్నింటినీ కూడాను మెత్తగా అయిపోవాలన్నమాట, ఒక పేస్ట్ లాగాను అయినట్లయితే మనకి చక్కగా అప్లై చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇందులోనే కొంచెం వాటర్ వేస్తూ మనం ఇలా నలగొట్టుకోవాలి, కొంచెం వార్మ్ వాటర్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇందులోనే నేను హెన్నా అయితే వేస్తున్నానండి. మనకి ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలోని హెన్నా వేసుకోవాలి. వేసుకొని చక్కగా ఇది ఒక పేస్ట్ లాగా అవ్వాలన్నమాట. ఇందులోని లెమన్ అస్సలు వేయకూడదండి, ఎందుకంటే మనకి లెమన్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ డై అంతా కూడా పోవడం అనేది జరుగుతుందన్నమాట. చాలామంది తెలియక డైలోని లెమన్ మిక్స్ చేయాలని చెప్తున్నారు, అలా ఎప్పుడు చేయకండి. డై వేసుకోవాలి అని అంటే మీరు కంప్లీట్గా కలర్స్ అనేవి మిక్స్ చేయాలి అంతే తప్ప, ఇంక అందులోని లెమన్ వేసి అది చుండ్రుపోవడానికి యూస్ అవుతుంది అని అదంతా కూడా వినకండి. ఎందుకంటే మనకి డై అనేది కేవలం కలరింగ్ పర్పస్గానే వేసుకోవాలి, అంతేగాని చుండ్రుపోవడానికి ఇవన్నీ కూడా మిక్స్ చేస్తే ఏమవుతుందంటే డై సరిగ్గా పట్టదు అనమాట, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను చక్కగా ఇది ఒక పేస్ట్ లాగా అయిపోయింది కదా, ఇప్పుడు నేను ఇది హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తాను. సో ఈ పేస్ట్ వచ్చేసి ఈ రకంగా ఉంటుందన్నమాట, చాలా గ్రీజీగా ఉంటుంది చూడండి. ఇది మనం హెయిర్కి రూట్స్ దగ్గర నుంచి అప్లై చేసుకోవాలి. అయితే మా బామ్మగారు ఆవిడ 60+ అయినప్పటికీ కూడాను ఆవిడకి హెయిర్ అనేది పండకుండా ఉండేది, ఇంకా అలాగే లాంగ్ హెయిర్ ఉండేది అనమాట. అయితే ఆవిడ నాకు చిన్నప్పుడంతా కూడా ఇది అప్లై చేసేది హెయిర్కి. నాకు చూడండి, నా హెయిర్ అంతా కూడాను ఈ రకంగా ఉంటుంది, ఎక్కడ కూడా నాకు గ్రే హెయిర్ అనేది లేదు. నేను ఇప్పటివరకు డై అయితే వేసుకోలేదు. అండ్ ఇది వాడడం వల్ల మనకి గ్రే హెయిర్ ఉంటే ఆ గ్రే హెయిర్ పోవడంతో పాటుగా బొత్తిగా ఇంకా అలాగే మృదువుగా అవుతుంది మన హెయిర్ అంతా కూడాను, మృదు హెయిర్ వాల్యూమ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. సో ఇప్పుడు నేను ఇది మీకు చూపించాలి కాబట్టి హ్యాండ్స్ మీద వేసి చూపిస్తాను, ఎందుకంటే హ్యాండ్స్ మీద అయితే మనకి చాలా బాగా దీని ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. సో నేను ఆల్రెడీ చేతికి అప్లై చేసుకుంటున్నాను ఇలా, ఎందుకంటే మీకు డిఫరెన్స్ తెలియాలని చెప్పి డై ఎలా వస్తుంది కలర్ ఎలా చేంజ్ అవుతుంది అనేది చూపిస్తాను. కొంతసేపే పెట్టి చూపిస్తాను, ఎందుకంటే ఎక్కువసేపు పెట్టానంటే నా హ్యాండ్ మొత్తం కలర్ చేంజ్ అయిపోతుంది.
సో అందుకని చెప్పేసి చూస్తున్నారు కదా కలర్ అయితే కొంచెం కొంచెంగా చేంజ్ అవుతుంది. ఇది కంపల్సరీ మీరు వీక్లీ వన్స్ పెట్టుకోవాలండి. అండ్ మీరు ఇది కంప్లీట్ గా ఒక 6 మంత్స్ చేసినట్లయితే మేము దీని బెనిఫిట్స్ అనేవి చూడగలుగుతాము. చాలా ఫాస్ట్ గా కావాలి అని అంటే ఇది న్యాచురల్ గా జరిగేది ఎప్పుడు కూడా మనకి ఫాస్ట్ గా అయితే అవ్వదు. అంటే మనం నిజాలు మాట్లాడుకోవాలి. ఫాస్ట్ గా అయితే ఇలాంటివి ఏవి కూడా అవ్వవండి. మనం నార్మల్ గా బయటన దొరికే డై వేసుకుంటే అప్పటికప్పుడు కలర్ చేంజ్ అవుతుంది, కానీ ఇవి మటుకు మనం కొన్ని రోజులు వాడిన తర్వాత ఒక బెనిఫిట్స్ అనేవి చూడగలుగుతాము. అండ్ ఆల్సో మన హెయిర్ కి ఎప్పుడు కూడాను రూట్స్ దగ్గర నుంచి మనం రిపేర్ చేసుకొని రావాలి. అప్పుడే మనకి అవి స్ట్రాంగ్ గా హెల్దీగా అండ్ ఆల్సో కలర్ చేంజ్ అవ్వకుండా వస్తాయి. ఎప్పుడైతే మీరు పైపై మెరుగులు వేస్తారో ఓన్లీ డై వేసుకోవడానికి మాత్రమే ఉపయోగించారనుకోండి, మీకు అది డై లాగే పనిచేస్తుంది. ఆఫ్టర్ 1 మంత్ వెంట్రుకలు మళ్ళీ కొంచెం పొడుగు అవుతాయి కదా, అప్పుడు మళ్ళీ అక్కడ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. మనం డై వేసినట్టు అందరికీ తెలిసిపోతుంది అనమాట. అలా ఏం చేయకుండా మనకి న్యాచురల్గా మంచి కలర్ రావాలంటే ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటీ టిప్స్ కోసం తప్పకుండా ఫాలో అవ్వండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.